అమెరికాలోని బడా సంస్థల్లో మన బిడ్డల్ని చదివిచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇక వెల్ సెటిల్డ్ అయిపోతారు. మనం ఇక్కడ కృష్ణారామ అనుకుంటూ ఏ అపార్ట్మెంట్లోనో ఏ పని మనిషితోనో బ్రతికేస్తే మన బిడ్డలు అక్కడ దర్జా అయినటువంటి జీవితాలు అనుభవిస్తుంటారు. అప్పుడప్పుడు ఫోటోలు పంపిస్తుంటారు వాళ్ళ, అక్కడే ఏమన్నా అమ్మాయిని చేసుకోవచ్చు లేదు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేస్తే అమ్మాయిని చేసుకుంటారు, ఆ అమ్మాయినితో కలిపేసి ఫోటోలు పంపిస్తూ ఉంటుంటారు. చనిపోయినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో నుంచి వీడియోలు చూస్తారు. ఏదన్నా బాగా ప్రేమ అపారంగా ఉండుంటే కనుక ఒకసారి వచ్చి అంత్యక్రియల వరకు పార్టిసిపేట్ చేసి వెళ్తారు. ఇది ప్రస్తుతం ఇక్కడ కోరుకుంటున్నటువంటి తరం ఓ రకంగా చెప్పాలంటే. అలాంటి దశలో ఎంత డబ్బులైనా సరే, ఉన్నాయి ఆస్తులమ్మైనా సరే అమెరికా లాంటి చోట్లకి పంపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సీట్లు వస్తే కనుక ఓకే అంటుంటారు, కాకపోతే ఇప్పుడు అది మహా కాస్ట్లీ అయిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా 90,000 రూపాయలు అమెరికా డాలర్లు ఇప్పుడు ఫీజు ఏడాదికి. అమెరికాలో చదువు కోసం హార్వర్డ్, ప్రిన్స్టన్ ఇట్లాంటి బడా సంస్థలలో సీట్లు కావాలంటే ఏడాదికి $90,000 చొప్పున 4 సంవత్సరాలకి $450,000 చెల్లించాలి. గతంలో $80,000 ఉండేది, ఇప్పుడు అది కాస్త $4.5 లక్షల వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి వాటిలో ఈ అమెరికాలో ఉన్నటువంటి 8 లీడ్ ప్రైవేట్ స్కూల్స్ నార్త్ ఈస్టర్న్ యుఎస్ఏలో ఉంటాయి. బ్రౌన్, కొలంబియా, ఏల్, ఇట్లాగే ఈ హార్వర్డు, ప్రిన్స్టన్ ఇట్లాంటి విద్యా సంస్థలకే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అక్కడ గతంలో $5,000 నుంచి $15,000కి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అయితే, పీజీ లాంటివి అంటే ఎక్కువ మంది అక్కడ ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అమెరికన్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్తో చదువు మానేసుకుని వెళ్ళిపోతుంటారు. ఫీజులు ఎక్కువ అని చెప్పేసి చాలా వరకు పనులకు వెళ్ళిపోతూ ఉంటుంటారు వాళ్ళు. అంటే వేరే అప్పుడు ఆ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మనోళ్ళు పీజీ లెవెల్స్కి కూడా పోతూ ఉంటారు. పీజీ ఇదివరకు 1,000 మంది దరఖాస్తులు వచ్చి ఇప్పటికి కూడా ఆ దరఖాస్తులు అయితే అట్లాగే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా అంటే ప్రతి ఏడాది దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో 7% మందికే ఉద్యోగావకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇండియాలో వాళ్ళు ఇప్పుడు కూడా అత్యంత ధనవంతులు మాత్రమే అక్కడికి పంపించగలుగుతారు. ఎందుకు వీళ్ళకే అక్కడ ప్రయారిటీ అంటే, దానికి ఎందుకు ప్రయారిటీస్తారంటే, ఇవాళ సుందర్ పిచాయ్, బిల్ గేట్స్, జోకర్బర్గ్, ఇంద్రాను, ఈ శారదా శాంబర్గ్ ఇట్లాంటి మహామహులందరూ కూడా ఆయా సంస్థలోనే చదివిన వాళ్ళు కావడంతో వరల్డ్ బెస్ట్ కాస్ట్ ఆఫ్ ట్యూషన్ అయినా కూడా అక్కడికే వెళ్తానికి ప్రయారిటీ ఇస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 21 మిలియన్ల మనుషులు అక్కడ అవసరమై ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే చదువులు మానేస్తున్నటువంటి వాళ్ళు అమెరికాలో 21 మిలియన్ల మంది హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రయారిటీ ఇవ్వట్లేదు. అందువల్ల ఇండియన్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్లో అక్కడ ప్రయారిటీ తీసుకుని ఉన్నత స్థానాల్లో భారతీయులకి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని చెప్తున్నారు. స్టూడెంట్ లోన్స్ ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే, అక్కడ వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోతున్నారు అంటే, ఈ అక్కడ లోన్స్ మీదనే చదువుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి దాదాపుగా 18 మిలియన్ల మంది చదువు బదులు పనికే ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే 21 మిలియన్ల యూత్ ఉంటే అందులో 18 మిలియన్ల మంది చదువు బదులు పనికే ప్రయారిటీ ఇస్తున్నారు. 3 మిలియన్ల మందే చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందు అప్పటికే ఆ కొంతమందికే 40 దాదాపుగా హయ్యెస్ట్ లోన్స్ అన్నమాట. అక్కడ తీర్చలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ ఎడ్యుకేషన్ లోన్తో సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సగటున $20,000 అప్పులు పడుతున్నారు చదువుకుంటే అక్కడ చదువుల వలన. దాదాపుగా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే $400 బిలియన్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చారట. అక్కడ $400 బిలియన్ విద్యా లోన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అవి తీర్చడానికి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎదురవుతున్నటువంటి సంక్షోభాలతో ఆ పరిస్థితి మరింత జటిలమైపోయినటువంటి పరిస్థితి. అందుకని ఈ విద్యా సంస్థలు మరింతగా రేట్లు పెంచి విదేశాల నుండి వచ్చే వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాయి.